దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. సుదీర్ఘకాలం తర్వాత ఈ నీలాద్రిపురంలో మీ పిల్లల మధ్యకు నన్ను నడిపించి మీ పక్షంగా మాట్లాడే అవకాశం ఇచ్చారు. వేల రూపాయలు లక్షల రూపాయలు మీ పిల్లలు ఖర్చు చేసి ఈ మంచి ఏర్పాట్లను చేశారు. మీ మాట కోసం ఆశపడిన ప్రాణాలను తృప్తిపరచండి. సమయోచిత జ్ఞానం నా నోట ఉంచండి. వినుటకు వేగిరపడి ప్రతి సంగతిని గ్రహించుటకు తగిన తెలివితేటలు మీ పిల్లలకిమ్మని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ, అలాగే వేదికను అలంకరించిన నాతోటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రిలరా, ఈ గ్రౌండ్లో చేసిన ఏర్పాట్లు చూసి చాలా ఆనందం అనిపించింది. మనుషులు తమ సొంత కార్యాల కొరకు అందంగా అలంకరించుకోవడం మీకు తెలుసు. ఒక పెళ్లి వేడుకైనా, పుట్టినరోజు వేడుకైనా, మరే ఇతరత్ర వేడుకలైనా ఎవరినో మెప్పించాలని, ఎవరి యొద్దో గొప్పవాళ్ళు కావాలని, దేవుడు అనగానే మాత్రం చాలా చిన్నగా. అందుకే మనుషులను చూడండి, వాళ్ళ ఇళ్ళు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడి ఉంటాయి. కొందరి చర్చిలను చూస్తే లోపల సరైన గచ్చి ఉండదు, మంచి ఏర్పాట్లు ఉండవు. నిజమైన సంఘమైన మనుషులు అంతకంటే దారుణంగా ఉంటారు. దేవుని కోసం గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఈ ప్రపంచంలో? లాభం లేనిదే మనిషి ఏ పని చేయడన్నట్టు. దేవుని వలన ఒకవేళ ఏదైనా మేలు వచ్చింది అనుకుంటే అప్పుడు తులమో పణమో దేవుడికి ఇవ్వాలనుకుంటాడు. కానీ మరి నీలాద్రిపురంలో డాక్టర్ గారు కానీ, శ్రీను గారు కానీ, సంఘము కానీ దేవునిని అమితంగా ప్రేమించేవారు, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారు అని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు చేసిన ఈ కార్యములే సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ప్రేమైన దేవుని వర్లరా, ఈ 3 దినాలు మీ ముందు నిలుచొని మాట్లాడడానికి ఒక విలువైన సంగతిని మీ ముందుకు తెచ్చాను. అదే, నివురు గప్పిన నిప్పు దేవునితో ముప్పు. నివురు గప్పిన నిప్పు, క్రైస్తవ సభలు అనగానే దేవుని గురించి తెలుసుకోవాలనుకునే సభల కంటే దేవుణ్ణి అడుక్కోవాలనే సభలే ఈ ప్రపంచంలో ఎక్కువ జరుగుతుంటాయి. దేవుని గురించి మరింత వివరం కావాలి, మరింత జ్ఞానం తెలియాలి, ఎక్కువ జ్ఞానాన్ని నేను సంపాదించుకొని ఎక్కువ జ్ఞానాన్ని నేను పోగు చేసుకోవాలనుకునే క్రైస్తవుడు లేడు ఈరోజు. ఆస్తులు పోగు చేసుకునే క్రైస్తవులు ఉన్నాడు, దానికోసం దేవుణ్ణి ఆశ్రయించే క్రైస్తవులు ఉన్నారు. కానీ ఆయన జ్ఞానమును అంగీకరించాలనుకునేవాడు చాలా తక్కువ. నివురు గప్పిన నిప్పు దేవునితో ముప్పు, ఏంటండి టైటిల్ అనుకోవచ్చు చాలామంది. బహుశా కొన్ని పదాల అర్థం కూడా తెలియకపోవచ్చు. తప్పేం లేదు, అందరికీ ఆ పదాల అర్థం తెలియాలని రూల్ ఏమి లేదు. తెలియకపోయినా చెప్పడానికే మేము ఉన్నాము. నివురు అనగానే బోడిద అనుకోవచ్చు. నిప్పులు, పొయ్యిలో నిప్పులు మీరు నిత్యం చూస్తుంటారు. వాటిని అలాగే వదిలేస్తే పైన తెల్లటి ఒక పొర ఏర్పడుతుంది, నొస్సి, బూడిద కమ్మేస్తుంది. ఆ బూడిదను, ఆ పొరనే నివురు అంటారు. నివురు, ఒకవేళ ఆ నివురు కప్పిందనుకోండి, చూసేవాడికి అది ఆరిపోయిన నిప్పులా కనపడవచ్చు. బూడిద కమ్మింది గనక, నివురు కప్పింది గనక అది బొగ్గు అనుకుని భావించవచ్చు. పైకి చూడడానికి నివురు కప్పిందేమో కానీ లోపల కణకణ నాడే నిప్పది. ఇదే అర్థాన్ని చెట్టుగా టైటిల్ ఇచ్చాను, నివురు గప్పిన నిప్పు దేవునితో ముప్పు.
ఈ ప్రపంచ పరిస్థితులు, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను చూసినప్పుడు ఈ టైటిల్ ఎలాగే పెట్టాలనిపించింది. మనిషి అన్ని పరిస్థితులు బాగున్నాయి, నేను అభివృద్ధి చెందుతున్నాను, గొప్పవాడిని అవుతున్నాను. ముఖ్యంగా మన దేశంలో అయితే ఒకనాటి ఆకలి కేకలు లేవు, ఒకనాటి పేదరికం కాస్తంత పేదరికమును దాటాం. ఎవరి జేబులో చూసినా డబ్బు గలగలలాడుతుంది, ఎవరిని చూసినా అన్ని సౌకర్యాలు సమకూర్చుకుంటున్నారు. నా చైల్డ్హుడ్లో అయితే చిన్న చీపురుకి, చేటకు, పారకు, పలుక్కు ఎవరో ఒకరి దగ్గర ఉండేవి. పేటలో, ఊర్లో అరువుకెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు మారాయి, ఎవరు ఎవరి దగ్గర చేయజాచకూడదు. అన్ని వస్తువులు, అన్ని పనిముట్లు, అన్ని మెషనరీలు ఇంట్లోనే పెట్టేసుకుంటున్నారు. ఎందుకు? డబ్బు పెరిగింది, ఆదాయం పెరిగింది, బట్టలు ఉతికే మిషన్ వచ్చింది, అవసరమైనవన్నీ. ఒకప్పుడు పక్కింటికి వెళ్ళి పచ్చడి నూరుకోవాలి, మసాలా నూరుకోవాలి. పాపం పేదరికంలో రోలు కూడా చాలామందికి ఉండేది కాదు. కొంతమందికి రోలు ఉంటే ఆ పచ్చడి బండు ఉండేది కాదు. పండుగలు వస్తే రోకళ్ళు, ఎవరో ఒకళ్ళింట్లో రోకళ్ళు ఉండేవి. పండుగలు వస్తే ఏదో పిండి వంటలు చేయాలంటే ఆ పిండి వంటలు చేసే వస్తువులు వేరుగా ఉంటాయి, పనిముట్లు అవి ఎవరి దగ్గర. కానీ ఇప్పుడు మారిపోయింది, ఎవరు ఎవరిని చేయిచాచడం లేదు. అన్నీ సంపాదించుకున్న తర్వాత మనిషి మర్చిపోయేవాడు అక్కడే ఉన్నాడు. అన్నీ సంపాదించుకున్నవాడు తండ్రిని మర్చిపోడు, తల్లిని మర్చిపోడు, బంధువులను మర్చిపోడు, స్నేహితులను మర్చిపోడు, లోకాన్ని మర్చిపోడు, గురువును మర్చిపోడు. అన్నీ సంపాదించుకుంటే మనిషి మర్చిపోయే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే దేవుడు. ఆయన ఎవరు? దేవుడు. దేవుడు కూడా ఈ ప్రపంచాన్ని ఇలా వదిలేశాడండి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏమి చేయకుండా ఎన్ని దుర్మార్గాలు జరిగినా, ఎన్ని హత్యలు జరుగుతున్నా, ఎన్ని మానభంగాలు జరిగినా, ఎన్ని దారుణాలు జరిగినా, ఘోరాతి ఘోరమైన తప్పులు చేస్తున్న వాళ్ళు, పాపాలు చేస్తున్న వాళ్ళు అలా క్షేమంగా బ్రతుకుతూ వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి దుర్మార్గుడు ఇంకా బ్రతుకున్నాడంటే దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అనే ఆయన క్యారెక్టర్ ఏంటి? ఒకవేళ ఉంటే ఆయన ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాడు, ప్రమేయం చూపిస్తాడు మానవ జీవితంలో? ఇవన్నీ మానవాళికి ప్రశ్నార్థకమేనండి. మన కళ్ళ ముందు చాలామంది తప్పులు చేసిన వాళ్ళు హ్యాపీగానే బ్రతుకుతున్నారు. ఇంకా చెప్పాలంటే పేదరికంలో ఉన్నటువంటి మనమే అంతో ఎంతో భయపడతాం. ఎన్నో ఘోరాలు చేసిన వాడు హ్యాపీగా ఉన్నాడు, దేవుణ్ణి నమ్మని వాడు హ్యాపీగా ఉన్నాడు. ఈ రెండు వర్గాలు, ఎన్ని తప్పులు చేసినా ఏ శిక్ష రాని పరిస్థితులలో ఆ తప్పులు చేసేవాడు, ఆ తప్పులు చేసేవాడు ఇంకా బ్రతుకుండడం చూసి ఈ పేదవాడు, లేదా ఈ అమాయకుడు, లేదంటే ఈ దీనుడు, ఈ ఇరు వర్గాల వాళ్ళు ఒక విషయం మాట్లాడుకుంటున్నారట. ఏంటి ఆ విషయం అంటే జఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనం చదవండి. ఆ కాలమున నేను, దేవుడు అంటున్నాడు, ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధిస్తాను, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసము వంటి వారై యెహోవా. మనుషులు అనుకుంటున్నారట, మనుషులేమనుకుంటున్నారట, యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడు. మనసులో అనుకుంటున్నారట మనుషులు. ఎక్కడి వరకు వెళ్ళిపోయారు? యెహోవా వలన మేలు జరగదు, యెహోవా వలన కీడు జరగదు, మేలైనను కీడైనను చేయువాడు కాడు. వీళ్ళెవరు అంటే నాస్తికులు అంటాం మనం. కానీ ప్రతి మనిషి మనసులో అంతర్లీనంగా ఉన్న భావజాలం ఇదే. అంతవరకు ఎందుకు క్రైస్తవులుగా ఉన్న మనలో కూడా మాట వరుసకు పైకి అనగాని మన మనసులో ఉన్న చిన్న ధైర్యం, మొండి ధైర్యం, దేవుడేమనడు. తప్పు చేసావు, శిక్ష ఏం రాలేదు, వెంటనే నీ మనసు నీకు చెప్పే, చెవిలో చెప్పే పాఠం ఏంటి? అంత తొందరగా ఏం రియాక్ట్ కాడు, దేవుడు ఏమనడు. పైగా మనకు వాక్యం కూడా కోడి చేసుకుంటవచ్చు, దేవుడు ప్రేమామయుడు. ఎవరైనా ప్రేమామయుడు అంటే అటు దేవుడు లేడనుకున్నవాడు దేవుడు వలన ఏం కాదు, ఆయన మేలు చేయడు కీడు చేయడు అంటున్నాడు. దేవుణ్ణి నమ్మినవాడు కూడా దేవుడు మేలు చేయడు, తొందరపడి కీడు, ఆయన కీడు చేయడు. అలాంటి వాళ్ళకే చెప్తున్నాడు,
ఎందుకు ఇలా అనుకుంటున్నారు? ఆయన గురించి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు అర్థం కాలేదండి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమండి, నా చైల్డ్హుడ్లో నా చిన్నతనంలో ఒక మాట పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఉండేవాడిని. ఏంటి అని అంటే, అప్పటి వరకు రాజకీయం అంటే ఎవరికి తెలియదట. అంతకు ముందు కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, మన రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ నా చిన్ననాడు ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సినిమా యాక్టర్, మీ అందరికీ తెలుసు. ఆయన వచ్చిన తర్వాత అందరికీ రాజకీయం తెలిసింది అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. చాలామంది మాట్లాడతారు, ఫలానా ఆయన వచ్చిన తర్వాత అండి ప్రతివాడికి రాజకీయం అంటే ఏంటో అర్థమైంది. అంతకుముందు ఓటేసి రావడం తప్ప ప్రధానమంత్రి ఏంటో ముఖ్యమంత్రి ఏంటో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వల్ల మనకు ఒరిగేదండి ఏం తెలిసేది కాదండి జనానికి. ఆయన మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, ఆయన వలన ప్రతివానికి రాజకీయం అంటే ఏంటో తెలిసేలా పబ్లిక్గా చేశాడు. అది పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అవగాహన కల్పించాడు అనుకోవచ్చు. అంటే అర్థమేంటి, ప్రజలకు చెప్పేవాడు ఉండాలి. అంతకుముందు మీడియా అంత యాక్టివ్గా లేదు, కానీ ఆ టైంలో మీడియా వచ్చిందంటే దూరదర్శన్, అప్పుడున్న ఛానల్ ఏంటి దూరదర్శన్. దాని ద్వారా ఈ న్యూస్ అనేవి, ఈ రాజకీయ న్యూస్, పార్టీలు అంటే ఏంటి, ప్రధానమంత్రి ఎవరు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజల దగ్గరికి ప్రతిరోజు 7 గంటలకు ఏమో న్యూస్ వచ్చేదండి దూరదర్శన్లో. భలే మ్యూజిక్ ఉండేది కదా. న్యూస్ వచ్చేసరికి ప్రతి వాళ్ళు ఒక ఇంట్రెస్ట్, అంటే ఒక మీడియా అనేది, ఒక మాధ్యమం అనేది ప్రజల మధ్యకు రాజకీయం గురించి తీసుకెళ్ళడం ప్రారంభించింది. దానివల్ల అవగాహనకు వచ్చేసారు, ఆహా ఫలానా ఆయన ఫలానా పార్టీ, ఫలానా ఆయన ఫలానా, ఫలానా ఆయన ముఖ్యమంత్రి, ఫలానా ఆయన ఉప ముఖ్యమంత్రి, ఫలానా ఆయన హోమ్ మినిస్టర్. మెల్లగా ప్రజల్లో ఒక ఆసక్తి పెరిగింది, అవగాహన పెరిగింది. ఆ తర్వాత ఛానల్స్ పెరిగాయి. ఛానల్స్ అన్నీ ఎవరిని రైట్ అంటే ప్రజల గుండెల్లో వాళ్లే రైట్, ఛానల్స్ అన్నీ ఎవరిని తప్పు అంటే ప్రజల గుండెల్లో వాళ్లే తప్పు. ఒకనొక టైం వచ్చేసరికి ఛానల్స్ అన్నీ ఇలా చేసేయి. అప్పుడు సోషల్ మీడియా అని మరొకటి వచ్చిందండి. ఎందుకంటే రాజకీయ నాయకులు మీడియాను కొనేసి ఛానల్స్ను కొనేసి ప్రజల దృష్టిని మరల్చడం ప్రారంభించారు. అలా కూడా చేస్తారంటే వాళ్ళు అలాగే చేస్తారు. ఛానల్స్ చేసే పని ఏంటంటే వాళ్ళు నిజాన్ని చెప్పరండి. వీళ్ళంతా వ్యాపారులు, బడా వ్యాపారులు, బ్లాక్ మెయిలర్స్, రాజకీయ నాయకులకు సపోర్ట్గా ఉండి డబ్బు తీసుకుని సపోర్ట్గా ఉండే రకాలు. పాప అమాయక ప్రజలు టీవీ ఛానల్లో ఏదొస్తుంది రైట్ అనుకునే అమాయక ప్రజలు ఉన్న కాలం ఒకప్పుడు. ఈ ఛానల్స్ ఎలాంటి వాళ్ళు అంటే 2వ ప్రపంచ యుద్ధంలో అండి జర్మనీ ఓడిపోతుందండి. జర్మనీ ఓడిపోతుంది కానీ జర్మనీ రేడియోలో మనం గెలుస్తున్నాం, హిట్లర్ ఓడిపోతున్నాడు కానీ మనం గెలుస్తున్నాం అనే ఒక ప్రచారం అది చేశాడండి. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండి మళ్ళీ ప్రజల్లో ఒక అవగాహన, ఏది ఎవరు ఎలా ఏంటి, ఓపెన్గా ప్రజలు మాట్లాడటం. ఇవి నేను ఎందుకు చెప్పానంటే ప్రజల మధ్య ఒక అవగాహన కల్పించాలంటే ప్రతినిత్యం దాని గురించి అవగాహన కల్పించేవాడు ఉండాలి, చెప్పేవాడు ఉండాలి, మాట్లాడాలి. దానివల్ల ఒక అవగాహన పెరిగింది, రాజకీయం గురించి అవగాహన పెరిగింది, దేశ పరిస్థితుల గురించి ఒక అవగాహన పెరిగింది, జనరల్ నాలెడ్జ్ జీకే పెరిగింది మనకి, సినిమా రంగం గురించి, క్రీడారంగం గురించి, రాజకీయ రంగం గురించి, విద్యారంగం గురించి, కళారంగం గురించి, రకరకాలు ఇన్ని రంగాల గురించి, ఇన్ని ఛానల్స్, ఇన్ని సోషల్ మీడియా, ఇంత మీడియా మా పనిచేస్తున్నప్పుడు దేవుడి గురించి పనిచేస్తున్న మీడియా ఏమన్నా ఉందా? ఛానల్స్ పెట్టుకున్నారు క్రైస్తవులు, కానీ ఆ ఛానల్స్లో కూడా దేవుడిని అవసరాలు తీరుస్తాడనే కానీ దేవుడు ఎవరు, ఆయన లక్షణాలేంటి, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయి, మనుషులు చేసే ప్రతి పాపానికి లేదా మనిషి చేసే మంచికి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, మంచికి ఆయన ప్రకటించే అవార్డులు ఏమైనా ఉంటాయా, చెడుకు ఆయన ప్రకటించేటువంటి లేదా ఆయన తీసుకునేటువంటి చట్టం, అమలు చేసే చట్టం ఏమైనా ఉందా, ఇలా అవగాహన కల్పించే సదస్సులు ఏమైనా ఈ ప్రపంచంలో జరుగుతున్నాయంటే అవి బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ సదస్సులు మాత్రమే, సభలు మాత్రమే. మిగతా సభలన్నింటిలో ఒకటే, దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు నీకు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నీకు ఉద్యోగాలు ఇస్తాడు, దేవుడు నీకు వ్యాపారంలో లాభం ఇస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వెవరు, ఆయనెవరు, నిన్ను మాత్రం గొప్ప చేయడానికి ఉండే నీకున్న అర్హత ఏంటి, ఇవేవి చెప్పరు. అందువలనండి
దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎందుకు ఇలా ఉన్నాడో అవగాహన లేక ఆయన ఎలా డిసైడ్ అయిపోయారు మనుషులు, ఆయన మేలైనను కీడైనను చేయడు, ఆయన మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకుంటున్నారు. వాళ్ళని శిక్షిస్తాను, కీడు చేయడు మేలు చేయడు, ఎందుకు ఇలా ప్రపంచం అనుకుంటుంది, ఆయన ప్రస్తుతానికి యాక్షన్లో లేడు అనుకుంటుంది. దీన్ని ఇలాగే ఉంచండి, పేతురు గారు రాసిన రెండో పత్రిక, ఆ రోజే కాదు యెరూషలేములోనే కాదు ఈరోజు ప్రపంచంలో మనుషులు ఎలా ఉన్నారో అర్థం పట్టే ఒక మాట రెండవ పేతురు 3వ అధ్యాయము 3వ వచనం నుంచి, 2వ పేతురు 3వ అధ్యాయం 3వ వచనం నుంచి, అంత్యదినములలో అపహాసకులు, అంటే అంత్యదినముల్లో ప్రతివాడు ఎలా అయిపోతాడు, అందరు కమీడియన్సే. ఏమంటే ఒకప్పుడు కమీడియన్ అంటే చీప్గా చూసేవాళ్ళం అండి, ఎందుకురా వీడు పెద్ద జోకర్రా వీడు, ఎవరైనా మనల్ని జోకర్ అంటే సిగ్గుపడే పరిస్థితి ఒకప్పుడు, ఇప్పుడు వీడు జోకర్రా అంటే అది గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఏంటి ప్రాబ్లం, ఎక్కడి నుంచి వచ్చింది ఇది, జబర్దస్తుల మహిమ, ఇవి జబర్దస్తుల మహిమ అండి, అవి చూసి చూసి ఎంత నవ్విస్తే అంత హీరోయిడు. వల్గారిటీ, ఈ నోటిలో మనసులో ఉన్న మాట దాచుకోకుండా ఎంత మాట పడితే అంత మాట వాగడమే జబర్దస్త్ అంటే, అదే డబుల్ మీనింగ్ డైలాగ్. ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఎంత మాట కావాలంటే అంత మాట, ఎంత మాట అనకూడని మాట కూడా అనేస్తే చుట్టూ ఉన్న వాళ్ళ మనసులో అదే బూతు కదండి, వీళ్ళ మనసులన్నీ బూతులతో నిండి ఉంటాయి. ఆ బూతులు చూసి పక్క 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 నవ్వుకోవటం అపహాస్యం. ఈరోజు ప్రపంచం అలాగే అయిపోయింది. పాత సినిమాలు పెద్దవాళ్ళు చూసిన సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండేవండి, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజాన్ని చైతన్యపరచడానికే వాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు ఎక్కువ శాతం. ఎంటర్టైన్మెంట్ దానికోసం చేసిన, కానీ ప్రతిదీ కూడా సమాజానికి ఒక స్పృహ చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక మంచి థీమ్తో మూవీలు చేసేవాళ్ళు గతంలో. హీరో ఎలా ఉండేవాడు అంటే రాముడు మంచి బాలుడు అన్నట్టుగానే ఉండేదండి హీరో క్యారెక్టర్. అంటే ఆ హీరోని చూసి సమాజం అంతా ఇన్స్పైర్ అయ్యేలా ఉంటుంది ఆ క్యారెక్టర్. అబద్ధం చెప్పడు, చెడును సహించడు, ఏమండి అందరికీ సహాయాలు చేస్తూ ఉంటాడు, ఎవరిని మోసం చేయడు, ఆడవాళ్ళను అసభ్యంగా ప్రవర్తించడు, ఇవన్నీ చేయడానికి వెళ్ళనే ఒక క్యారెక్టర్ పెడతారు రేపులు చేయడానికి, బూతులు మాట్లాడడానికి, ఏమండి. ఆ తర్వాత కామెడీ ఉందనుకోండి, కామెడీ కోసం ఇంకో క్యారెక్టర్ని పెట్టేవాళ్ళు. ఇప్పుడు సినిమాలు అలా కాదు, ఎంత జులాయిగా ఉంటే వాడి హీరో. అందుకే హీరోకి టైటిల్ ఏమని పెట్టారు సినిమా పేరు, ఒకడు జులాయట, ఒకడు పోకిరట, ఒకడు ఈడియట్ట, ఒకడు పోరంబోకట. ఒకప్పుడు అసలు ఈడియట్ అంటే అర్థం ఏంటో తెలుసండి, బొత్తిగా నీకు బొత్తిగా జ్ఞానం లేని మూర్ఖుడివి. మూర్ఖుడు అంటే బొత్తిగా సెల్ ఫోన్లో నంబర్ నొక్కడం కూడా తెలియనంత వెధవన్నర వెధవ, అది దాని అర్థం. అక్షరం ముక్క తెలియదు, లోక జ్ఞానం తెలియదు, బొత్తిగా కొంచెం కూడా జ్ఞానం లేనివాడిని ఏమంటారు, మూర్ఖుడు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఇడియట్ అంటారు. ఒకప్పుడు ఇడియట్ అని తిడితే తెగ బాధపడిపోయేవాళ్ళు, ఇప్పుడు ఆ సినిమా పుణ్యం అని ఎవరైనా ఇడియట్ అంటే ఈడు హీరోలో ఫీల్ అవుతున్నాడు. ఈడియట్ అందనుకోండి అమ్మాయి, నన్ను ఈడియట్ అంది, వీడు పొంగుతున్నాడు, ఒరే ఈడియట్ అంటే తిట్టురా, రాను రాను తిట్టేదో పొగడతేదో తెలియకుండా అయిపోతున్నాడు వీడు. అలా అయిపోయారు. అంటే ఇప్పుడు కామెడీ ఎవరు చేయాలి, హీరోయే కామెడీ చేస్తాడు, హీరోయే రేపులు చేస్తాడు అవసరమైతే, హీరోయే స్మగ్లింగ్ చేస్తాడు, హీరోయే ఎర్రచందనం అమ్ముతాడు. ఏం నేర్పుతున్నావు సమాజానికి, ఏంటి నువ్వే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తావా, ఏంటి హీరో. సమాజం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అందరు ఎలా తయారయ్యారో తెలుసా, ఎవరిని కదిలించినా వాటిలో డబుల్ మీనింగ్ డైలాగులు వస్తాయి, జబర్దస్త్ పుణ్యం. ఎవరిని కదిలించిన పంచ్ డైలాగులు, ఎవరిని కదిలించిన హేళన అపహాస్యం. వీళ్ళకండి దేవుడు అనేది ఒక పెద్ద జోక్ అయిపోయిందండి, ఇప్పుడు కామెడీ అయిపోయింది ప్రపంచానికి. దేవుడు అంటే కామెడీ అయిపోయింది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. మనుషులందరూ ఇలాగైపోయారు, జోకర్లు అయిపోయారు. అంత్యదినములలో అపహాసకులు అపహసించచ్చు, హేళన చేస్తూ. ఆనందం సంతోషం వేరండి, నవ్వు వేరండి. దేవుడు మనిషికి నవ్వు కలగజేస్తాడు. మనిషి హృదయం ఉల్లాసంగా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా మనిషి నవ్వుతాడు. మనిషి సంతోషంతో కూడిన నవ్వు వేరు, ఎదుటివాడి శరీర రూపాన్నో ఎదుటివాడి లోపాన్నో అవహేళన చేస్తూ నవ్వడం వేరు, అది అపహాస్యం.
మరొకరిని బాధ పెట్టి మరొకరిని కించిపరుస్తూ బాడీ షేమింగ్ అంటారు, సిగ్గుపరుస్తూ అపహాస్యం. అలాంటి దరిద్రులందరూ అపహాసకులు అపహసించుచూ వచ్చి, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఈరోజు దేవుణ్ణి, దేవుడి గురించి క్రైస్తవ్యాన్ని అడుగుతున్నారు. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? ఆయన రాకడ వస్తే ఈ భూమి పోద్ది, ఆకాశం పోద్ది, సూర్యుడు పోతాడు, చంద్రుడు పోతాడు, నక్షత్రాలు రాలిపోతాయి, ఇవన్నీ కాలిపోతాయి. మాట్లాడుతున్నారు కదా మీరు, 2000 సంవత్సరాల క్రితం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తం, ఈ భూమి ఏం కాలేదు, ఆకాశం ఏం కాలేదు, నక్షత్రాలు రాలేదు, గ్రహాలు గతి తప్పలేదు, సృష్టి ఆరంభమున ఉన్నట్టే ఉన్నదే, నిలిచున్నదే. అంటే యెహోవా కీడైనను మేలైనను వీళ్ళు చెప్తున్నది అదే. మొదటి నుంచి ఎలా ఉందో అలాగే ఉంది కదా. అంటే ఈ సృష్టి చేసింది ఆయన కాదు, తీసేయగలిగింది ఆయన కాదు. అసలు ఆయన మేలు చేయడు, కీడు చేయడు ఆయన ఉన్నాడా అసలు అని అడిగేవాడు ఒకడైతే, ఆయన ఉంటే ఉన్నాడు కానీ ఆయన మేలు చేయడు, కీడు చేయడు, మేలు చేయడు, కీడు చేయడు. వాళ్ళు అది అడుగుతున్నారు, వీళ్ళు అది అడుగుతున్నారు. యెరూషలేములో వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, అంత్య దినములలో అపహాసకులైన వాళ్ళు అనేకులు ఇప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. దీనికి గల కారణం ఏంటో తెలుసా అండి? దీనికి గల కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అండి, యేసుక్రీస్తు ముందు కూడా, యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు కూడా దేవుడు అండి మనుషుల విషయంలో తొందరపడడండి. అసలు దేవుడు ఏ విషయంలోనూ తొందరపడ్డాం. మనిషిగా మనకు తొందర ఉంటుందండి, మనుషులుగా మనకు ఎప్పుడు తొందర. ఎంత తొందర ఉంటుంది అంటే, ఎంత తొందర ఉంటుంది అంటే, మనకి ఏదైనా అన్యాయం జరిగిందనుకోండి, మనకు జరిగిన అన్యాయానికి వెంటనే న్యాయం జరగాలనే తపన ప్రతి మనిషిలోనూ కనబడుతుంది. ఎవరైనా సరే, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా, మనకు ఒక అన్యాయం జరిగితే దానికి వెంటనే న్యాయం జరగాలి. టీవీ ఛానల్స్లో కొన్ని కొన్ని న్యూస్లు చూస్తున్నప్పుడండి, ఎవరైనా ఎవరినైనా చంపేశారనుకోండి, అప్పుడు ఛానల్స్ వాళ్ళు చెప్పండి అమ్మా ఏం జరిగింది, మీ అమ్మాయిని ఎవరు చంపారు, లేదంటే ఈ ఘోరం అత్యాచారం ఎలా జరిగింది, వీళ్ళెవరు మీడియా వాళ్ళు, వాళ్ళు జడ్జి ముందు చెప్పినట్టుగా అన్ని సాక్ష్యాలతో సహా చెబుతుంటారు వీళ్ళకి. ఎవరికి? మీరే న్యాయం చేయాలయ్యా, అమాయకులు పాపం మీరే న్యాయం. వీళ్ళు తంటాలు పెట్టడం తప్ప నీ దగ్గరకు వచ్చి ఏం జరిగింది చెప్పని అడిగిన వీళ్ళు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది చెప్పని వాళ్ళ మాట, నీ మాట, ఇద్దరి మాట ఇచ్చి ఇద్దరికి ఇంకా తగు పెంచుతారు. పాపం తెలియదు కదండి వీళ్ళు, మీడియా వాళ్ళు ఏదో లాయర్ అయినట్టు లేదంటే జడ్జి అయినట్టుగా అయ్యా న్యాయం చేయాలి. వాళ్ళు ఏం న్యాయం చేయరండి. అంటే వాళ్ళ ఆరాటం అక్కడ కనబడుతుంది, అంటే న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, తప్పు చేసిన వాడు వెంటనే శిక్ష పడాలి. కానీ దేవుడు మనలా అంత తొందరపడేవాడు కాదు. ఆయన ఈ ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఆయన నీ ఒక్కడికి దేవుడు కాదు, నీ ఒక్కడికి రాజు కాదు, ఆయనకు నువ్వు ఒక్కడివే కొడుకు కాదు. తప్పు చేశాడని నువ్వు అంటున్నావే అతను కొడుకే. ఆయన ఆలోచనలు ఎన్నో ఉంటాయండి, ఆయన ప్రణాళికలో ఆయన చేయవలసిన కార్యాలు ఎన్నో ఉంటాయి. ఒక మాట అన్నాడండి, ఒక మాట, ఈ స్వరము దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అన్నారు చుట్టూ భజన చేసేవాళ్ళు రాజుని. ఎవరిని? హేరోదు రాజుని. ఆ మాట అన్నప్పుడు హేరోదు, మీరు నన్ను దేవుని స్థానంలో నిలబెట్టడం నేరం, తప్పు, మీ మాట వెనక్కి తీసుకోండి, షట్ అప్, నా దేవుడు అంత స్థానంలో నన్ను పెట్టకండి, నా దేవుడు గొప్పవాడు అనాలండి. కానీ వీడు పొంగిపోతున్నాడు, దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే చనిపోయాడు. అపొస్తలుల కార్యాలు 12:20 అపొస్తలుల కార్యాలు 12:21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుని వారి ఎదుట ఉపన్యాసం, మంచి స్పీచ్ ఇచ్చాడు. జనులు ఇది దైవ స్వరమే గాని, వాళ్ళకు ఒక లాభం ఉంది, రాజుగారే ఎక్కువ పన్ను వేస్తున్నాడు, వాళ్ళేం పశుగ్రాసం ఇస్తున్నారు, వాళ్ళ దేశం నుంచి గ్రాసం రావడం మానేసింది, వాళ్ళకేదో శిక్ష వేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం డీల్ అవ్వాలంటే రాజుగారు ఎలా మాట్లాడినా పొగడాల్సిందే. కొంతమంది ఉంటారండి పొగడ్డంలో ఫస్ట్ ఉంటారండి. ఇలాగే మీటింగ్ పెట్టానండి, ఒక ఆయన వచ్చాడండి మా దగ్గరికి, పచ్చి తాగుబోతు
మీటింగ్ వచ్చాడు, నుంచున్నాడు. మీటింగ్ అయిన తర్వాత నుంచున్నాడు. ఆశ్చర్యపోయిన కొంపదీశ వాక్యం విని మారాడా అని, అయ్యా వాక్యం చెప్పడంలో మీ వాళ్ళ తర్వాతే, సూపర్ అన్నాడు. విన్నాడా వాక్యం అనుకుని ఆనందపడుతున్నాను. నా పనిలో నేను అటు ఇటు తిరిగాను, మళ్ళీ మళ్ళీ అక్కడే నిలబడ్డాడు. మళ్ళీ చూశాను, భలే స్పీకర్లను తీసుకొచ్చావయ్యా, సూపర్ అన్నాడు. ఇంకా ఆనందపడుతున్నాను. మెల్లగా వెనకున్న గిన్నె తీశాడు, ఆ చట్నీ కొంచెంది ఇవ్వు అన్నాడు. అంటే ఆల్రెడీ తాగొచ్చాడు. ఏం కావాలి, మీటింగ్లో చేసిన చట్నీ. చూశారు వాడికి ఎంత తెలివి ఉంది, తాగి ఉన్నా. చూశారు చాలా టెక్నిక్, ఆ టెక్నిక్. అవసరం తీర్చుకోవడానికి మనుషులు పొగుడుతారు సమండి, పడిపోకండి. రాజు అలాగే పడిపోయాడు. ఆ సిచ్యువేషన్ పైనుంచి తర్వాత చదువుకోండి, వాళ్ళు ఎందుకు పొగిడారు మీకు అర్థమవుతుంది. రాజుగారితో పని ఉంది వాళ్ళకి. ఈ పొగడత విని ఈ పిచ్చోడు పొంగిపోయాడు. ఒక్క క్షణంలో చంపేశాడండి దేవుడు. పురుగులు పడి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే యెహోవా దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. రీసెంట్గా అతని దేహానికి సంబంధించినటువంటి కొన్ని ఏమండి శిథిలాలు కొంచెం దొరికాయట. ఆ డిఎన్ఏ దొరికిందట, పరీక్షిస్తే. అఫ్కోర్స్ నెట్లో ఇన్ఫర్మేషన్ మాత్రమే. పరీక్షించినటువంటి వారు విజ్ఞానవంతులు చెప్పారట, పరిశోధకులు, ఇతని దేహం పురుగులు పడి చనిపోయింది. ఇంతకీ ఎవరిది దేహం? హేరోదు, రాజైన హేరోదుది. ఏమండి నాకు అనిపించింది, మీకు కూడా ప్రశ్న రావాలి. బైబిల్ చదివితే ప్రశ్న వస్తుంది. దేవుణ్ణి మహిమపరచనందుకు, దేవుడు గొప్పవాడు నేను కాదని ఒక మాట చెప్పనందుకు హేరోదు పురుగులు పడి చనిపోతే యెహోవా ఎవడు అన్నాడు. ఎవరు? ఫరో. ఏంటి మోషే, నీ మాట విని ఈ బానిసలందరినీ నేను పంపించేయాలా? మేమంతా సుఖంగా బ్రతుకుతున్నాం వాళ్ళ వల్లనే. మేము నివసించే ఇళ్ళు మేము కష్టపడకుండా, చీమలు పుట్టలు పెడితే పాములు దూరినట్టుగా ఇస్రాయేలీలు కష్టపడి ఇళ్ళు కడితే ఈ ఐగుప్తీలు అందులో దూరుతున్నారు. బంగారు బాతులను ఎవరైనా పోగొట్టుకుంటారా మోషే? ఏంటి నా జన్ ఏంటి పిచ్చోళ్ళలా కనపడుతున్నానా? ఈ జనమును విడిచిపెట్టాలా? నువ్వు చెబుతున్న నువ్వెవరు అసలు? నువ్వు చెబుతున్నా యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు. యెహోవా ఎవడు? నీ మాట విని నేను పంపుటకు యెహోవా ఎవడు? ఆ మాట అన్నప్పుడే నాలుకకు రక్తం కక్కుని చావాలి కదండి, అవునా కదా? ఆ మాట అన్నప్పుడే ఫరో రక్తం కక్కుకొని చావాలి. చచ్చిపోయాడా? చచ్చిపోయాడండి, చావలేదు. ఆ తర్వాత మోషే ఎన్నో సూచక్రియలు చేశాడు, అయినా దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నాడు, మారలేదు. ఎన్నో సూచక్రియలు చేశాడు, చివరికి కొడుకును చంపేశాడు. పశువు తొలి సంతానం నుంచి ఫరో తొలి సంతానం వరకు ఐగుప్తు దేశంలో అందరూ హతమయ్యారు. తొలి సంతానం అంతా హతమైంది. అప్పుడైనా మారాడా అంటే భయపడి వెళ్ళమన్నాడు, కానీ వెనకాల ఎవరో మాటలు విని మళ్ళీ సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. ఇన్ని చేస్తున్నప్పుడు దేవుడు అతను ఎందుకని చంపలేదు? ఎందుకు చంపలేదు? ఇంత అడ్డుపడుతున్నాడే దేవుడు ఇశ్రాయేలుని తీసుకెళ్లాలని ఆయన అనుకుంటే ఇన్నిసార్లు అడ్డుపడుతున్నాడే. ఏ రాజని గౌరవిస్తున్నాడా దేవుడు? రాజని గౌరవిస్తున్నాడా? ఏమండి కొన్ని కథల్లో స్క్రిప్ట్ బైబిల్ నుంచే పుడుతుందండి. ఆటలో అట్టుపండు లాంటి రోడ్డు మీద విలన్ని హీరో వెంటనే చంపేస్తాడు, కానీ మెయిన్ విలన్ చివరి వరకు ఉండాలి. మెయిన్ విలన్ చివరి వరకు లేకపోతే కథ సినిమా కథ బాగోదు, అంతేనా? ఎందుకు ఉండాలి చెప్పండి? హీరో వెయిట్ తెలియాలంటే ఎవరు ఉండాలి? విలన్ ఉండాలి. అది నీకు తెలిసింది. హీరో వెయిట్ తెలియాలంటే విలన్ ఉండాలి. అది నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు. దేవుడు చేసింది కూడా అదే. హీరో ఎవరు? దేవుడు. నీ అందు నా బలము చూపుటకు ఇందు నిమిత్తమే నేను ఫరోను నియమించి తిని. రోమా 9:17 రోమా 9:17 నేను నీ అందు ఫరో చెప్తూ ఫరోకి లేఖనం చెప్తుంది, దేవుని మాట చెప్తుంది. ఏమంటుంది? మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెబుతున్నది, నేను నీ యందు నా బలం చూపుటకు నా నామము భూలోకమందంతటా ప్రచురపచ్చు పరుచుటకు. ఇన్ని మాటలు అంటున్న ఆ విలను ఎందుకున్నాడు? ఆ ఫరో ఎందుకున్నాడు? ఒక్క మాట దేవుణ్ణి స్తుతించనందుకు ఏమంటే హేరోదు చనిపోయాడు. ఎన్ని మాటలు దూషిస్తున్న ఫరో బ్రతికే ఉన్నాడు. చివరికి ఫరో సైన్యమంతా ఎర్ర సముద్రంలో మునిగిపోయి, రథాలు మునిగిపోయి, గుర్రాలు మునిగిపోయి, సైన్యమంతా మునిగిపోయినా వీడొక్కడు బతికాడండి.
ఎందుకంటే దుర్మార్గులకి ఆయుష్ ఎక్కువ అని అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు చూసే చాలామంది అంటుంటారు. దుర్మార్గులకి ఆయుష్ ఎక్కువ. నేను అడుగుతున్నాను, ఎందుకు ఫరోన్ ఉంచాలి దేవుడు? అసలు చంపేస్తే దేవుని పిల్లలకు కానీ దేవుడికి కానీ అడ్డమే వచ్చేవాడు కదా కదా. అంటే దేవుడు అంటున్నాడు, వాడు అడ్డుకోవటం వలనే నా బలమేంటో ఇస్రాయిలీలకి ప్రపంచానికి చూపించే ఛాన్స్ వచ్చింది. అంతే కదండి, అతను అడ్డుకోకపోతే ఇస్రాయిలీలు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు సూచిక్రియలు చేయాల్సిన అవసరం దేవుడికి ఎక్కడ ఉండేది? దేవుడు పవర్ ఏంటో అలా తెలిసేది. ముందు రక్తం చేశాడు మోషే. దాన్ని చూసి ఐగుప్తు మాంత్రికులు వాళ్ళు కూడా ఏం చేశారు? నీళ్ళని రక్తంగా మార్చారు. ఓ సింతేనా నీ పవరు, అది వాళ్ళ ఫీలింగ్. ఆ తర్వాత కర్రను కింద పడేశాడు, పాము అయింది. వాళ్ళు వచ్చి వాళ్ళ కర్రల కింద పడేశారు, అవి పాములు అయ్యాయి. కానీ మోషే కర్ర పాముగా మారింది, ఈ పాము ఆ పాములు మింగేసింది. అక్కడి నుంచి డామినేషన్ మొదలైంది. ఈయన శక్తిమంతుడని లోకానికి తెలియడానికి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసే డైరెక్టర్ ఆయన. ఆయన ఎవరు? డైరెక్టర్, దర్శకుడు. యూనివర్సల్ స్క్రీన్పై ప్రతి పాత్రను ఎలా మలచాలో, తద్వారా తన బలాన్ని ఎలా చూపాలో తెలిసిన మహామేధావి, మహాదార్శనికుడు, దర్శకుడు, మహాబలవంతుడు, మహాజ్ఞానవంతుడు. గనుక ఫరో అనేవాడు ఉంటేనే అదిగో ఆ మాంత్రిక శక్తి కంటే దైవశక్తి గొప్పదని ఒక్కొక్కటి తెలియడం ప్రారంభించింది. ఏమండి, కప్పల్ని చేశారు, వాళ్ళు చేశారు కప్పల్ని, నీళ్ళ రక్తంగా మార్చారు, పాముల్ని చేశారు, కప్పల్ని చేశారు. ఆ తర్వాత ధూళి నుంచి పేలు పుట్టించాడండి మోషే. ఇక వాళ్ళ వల్ల కావట్లేదు. అది కప్పల్ని రప్పించారు కానీ వాటిని పంపించడం వాళ్ళ వల్ల కావటం లేదు. ఒక్కొక్క దానిలో ఇక దేవుని శక్తి ఏంటో మోషే ద్వారా అర్థమవుతుంది, లోకానికి అర్థమవుతుంది. అంటే ఫరో అనే మూర్ఖుడు ఉండాలి, ఆ మూర్ఖుడు వీళ్ళని అడ్డుకుంటూ ఉండాలి. అడ్డుకున్న ప్రతిసారి దేవుని చేత ఒక సూచక్రియ చేయబడాలి. చివరిగా దేవుని పవర్ తెలియటానికే చివరి క్షణంలో కూడా ఫరో హృదయం కఠినపరిచాడు దేవుడు. వాడేటు కఠిన హృదయుడే, ఇంకోసారి కఠిన పరిస్థితి తప్పేంటి? ఎందుకంటే దేవుని పవర్ ఏంటో చివరిగా చూపించాలి కదా. ఏంటి సముద్రం అంటే అందరు భయపడతారు, ఈ ప్రపంచంలో సముద్రానికి భయపడని వాడు ఎవడున్నాడు? అమెరికా ప్రభుత్వం అయినా, ఏమండి రష్యా ప్రభుత్వం అయినా, చైనా ప్రభుత్వం అయినా, బ్రిటన్ ప్రభుత్వం అయినా, ఇండియా ప్రభుత్వం అయినా భయపడి తీరాలి. ఆ సముద్రాన్ని కూడా మొక్కలు చేయగలిగిన ఒకే ఒక శక్తి దేవుడు. అది లోకానికి అర్థం కావాలి కదా. అందుకే ఫరో ఇంకొకసారి వెళ్ళరా, నేను నా పవర్ ఏంటో చూపిస్తానంటే వీడు లేచి బయలుదేరాడు. ఇస్రాయేలును వెనక్కి తీసుకొచ్చేస్తాను, వెళ్ళనివ్వను. అప్పటికే దారి సిద్ధంగా ఉంది. ఇస్రాయేలీలు సగం దూరం వెళ్ళిపోయారు, వెనకాల వీళ్ళు ప్రవేశించడానికి చాలా ఖాళీ ఉంది. అందులోకి వచ్చేసారు. రానిచ్చాడు, రానిచ్చి ఒక సరిహద్దు గీశాడు. ఇస్రాయేలీలు ఇంకా పైకి ఎక్కలేదు, సగం సముద్రంలో ఉన్నారు. ఇక్కడ వరకు ఒక గిరి గీశాడు. వాళ్ళు ఎక్కడి నుంచి ఇంకా ఎక్కుతూ నడుస్తూ ఉన్నారో అక్కడ వరకు సముద్రం కలవలేదండి. రెండు పాయలు కానీ అలాగే నిలబడింది. ఇక్కడ ఒక గోడ, ఇక్కడ ఒక గోడ. సముద్ర జలాలు గడ్డ కట్టే ఐసు గడ్డల్లాగా ఆగిపోయాయి, గోడలాగా ఆగిపోయాయండి. ఈ ఫరో సైన్యాలు ఎక్కడైతే ఎంటర్ అయ్యాయో అక్కడ సముద్రాన్ని కలిపేశాడండి. వాట్ ఏ వండర్ఫుల్ అండి ఆయన సృష్టి. ఊపిరి తిరక్క చచ్చిపోయారండి. అది బయట ఉండి కళ్ళారా చూస్తున్నాడు ఎవరు? ఫరో. ఫరో కళ్ళారా చూశాడు. ఈ మధ్యకాలంలో మమ్మీలను ఓపెన్ చేస్తున్నారండి. మమ్మీలు అంటే తెలుసు కదా, ఈజిప్ట్ ఫరోల యొక్క శవాలను భద్రపరుస్తారు. ఆ శవాల పేర్లే మమ్మీలు. మీ ఇంట్లో ఉన్న అమ్మలు కాదు, ఈజిప్ట్ సమాధుల్లో ఉన్న శవాలు. అలా ఒక సమాధిని ఓపెన్ చేసినప్పుడు ఒక పిరమిడ్ శిథిలం అవుతుంటే ఆ పిరమిడ్ను ఓపెన్ చేశారట. అందులో మమ్మీని ఓపెన్ చేస్తే ఆ పిరమిడ్లో కొన్ని రాతి పలకలు కొన్ని ఉన్నాయట. ఆ రాతి పలకల మీద ఆ శవం ఎవరితో రాయబడింది? ఫరో శవం. ఆ ప్రక్కనున్న చిన్న శవం కొడుకు శవం. ఆ పలకల మీద ఏముందో తెలుసా? మోషే దేవుడే నిజమైన దేవుడు, నేను చూస్తుండగా నా సైన్యం సముద్రంలో మునిగిపోయింది, ఇస్రాయేలు సైన్యం నడిచి వెళ్ళిపోతుంది, ఇస్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని ఫరో తన చేతితో వ్రాసిన రాతతో కూడిన పలకలు ఆ సమాధిలో దొరికాయి. మరొకసారి యెహోవా దేవుని నామం ప్రపంచంలో మారుమోగిపోయింది ఆ పలకలు దొరకటం వలన. ఇప్పుడు చెప్పండి, లేఖనం ఏం చెప్పింది ఫరోతో? నీ అందు నా బలము, నా నామము నీ వలనే ప్రపంచానికి తెలియాలి, నీ వలనే అనేక సూచక్రియలు చేసి ప్రపంచ దేశాలలో అనేక జనముల్లో నేను పేరు తెచ్చుకున్నాను, చివరికి నీ సమాధి వలన కూడా నేను
పేరు తెచ్చుకుంటాను. ఇప్పుడు అర్థమైందా? దుర్మార్గుడైన వాడిని కూడా ఎక్కువ కాలం ఉంచడానికి గల కారణం. నువ్వేమంటావు? ఇంత దుర్మార్గం చేశాడు వెంటనే ఎందుకు చంపలేదు? చంపుతాడు, ఆయన నివురుగప్పిన నిప్పు. దేవుడికే మేడ మేలైనను కీడైనను చేయడు. ఇది బొగ్గు కాలదనుకొని పట్టుకుంటే మాడిపోతావు, అది నివురు కప్పిన నిప్పు. దేవుడు అర్థం కావట్లేదు చాలామందికి. ఆయన రగులుతున్నాడు లోపల. మంచు కొండలు ఉన్నాయండి భారతదేశానికి ఉత్తర దిక్కున. మంచు కొండలు ఉన్నాయి, కొండల మీద అదే మంచు కొండలు, హిమాలయ పర్వతాలు. కొండల మీద ఎక్కువ మందంగా మంచు కప్పబడి తెల్లగా చల్లగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఆ మంచు కొండల క్రింద లావా ఉందట, తెలుసా మీకు? ఆ మంచు కొండల కింద లావా, అగ్ని. అగ్నిపర్వతాలు చూడడానికి పైన పచ్చగా ప్రశాంతంగా మొక్కలతో గడ్డితో ప్రశాంతంగా ఉంటాయి. దాని మీద ఎన్నో పశువులు మేస్తుంటాయి, ఎన్నో గొర్రెలు మేస్తుంటాయి, ఎన్నో మేకలు మేస్తుంటాయి, మనుషులు తిరుగాడుతుంటారు. కానీ దాని కింద ఏముందో తెలుసా? లావా, పడబాగ్ని. మేము ఉండే ప్రాంతం మంగళగిరి అండి. మంగళగిరిలో కొండ ఉంది, అది అగ్నిపర్వతం అట. బ్రిటిష్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. అప్పుడు వాళ్ళకు సిస్టమ్ పెట్టారు, హైందవులకు ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం అక్కడ ఒక దేవతను పెట్టి పానకం పోయండి. ఎందుకంటే ఆ వేడిని మామూలు నీళ్లు కాకుండా పానకం పోస్తే ఊరందరూ పోసారనుకోండి ఎంత పానకం వెళుతుందండి. కాస్త అగ్నిని కాస్త అంతా చల్లబరుస్తుందేమో అని వాళ్ళ ఆశ. అందుకే అది మామూలుగా పోయమంటే పోయారు కదండి మన వాళ్ళు, దేవుడి పేరు చెప్తే పోస్తారు. అందుకే వాళ్ళ సెట్టింగ్ చేశారు. అంటే చూడడానికి కొండ ప్రశాంతంగా ఉంటుంది, కానీ దాని కింద ఏముంది? అగ్ని. దేవుడు కూడా అలాగే ఉన్నాడు. నివురు కప్పిన ఆ బూడిద కమ్మిన నిప్పు పైకి నిప్పులా ఎలా కనబడదో, లోపల అగ్ని పర్వతాలు, లోపల లావాను పెట్టుకున్నటువంటి పర్వతాలు పైకి ఎంత ప్రశాంతంగా ఉంటాయో, దేవుడు కూడా అలాగే ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడో ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినినవాడెవడు? వినువాడెవడు అంటే దేవునికి భయపడిన వాడు ఎవరి మాట వినాలి? ఎవరి మాట వింటాడు? సేవకుడి మాట. ఈ మధ్యకాలంలో కొంతమంది బలి తయారయ్యారండి. నేను ఎవ్వరి మాట విన, ఎవ్వరికి భయపడే పని లేదు మనుషులకు. నేను అసలు మనుషుల మాట నేను మాట మనుషులకు నేను తలంచనండి. నా దేవుడికి నాకున్న సంబంధం నాకే తెలుసండి. ఇలా తయారయ్యావంటే అంటే వీడికి బొత్తిగా వాక్యం తెలీదు. దేవునికి భయపడేవాడు మొదట ఎవరి మాట వినాలి? సేవకుని మాట. ఇది దేవుడు పెట్టిన పద్ధతి, విధానం, విధి విధానం. ఈ మధ్యకాలంలో కొంతమంది చర్చిలు మానేసి లైవ్లు చూసుకుంటూ నాకు దేవుడికున్న బంధం నీకు తెలియదు బ్రదర్, నేను మనుషుల్ని ప్రేమించను, మనుషులతో కలవటం లేదు, నా దేవుడికి నాకుంది బంధం. తప్పు. నీ హృదయం నిన్ను ఘోరంగా మోసం చేస్తుంది, అది ఘోరమైన వ్యాధి కలది, మోసం చేస్తుంది నిన్ను. అర్థం కావట్లేదు నీకు. దేవుడు పెట్టిన ఆ రూట్ ఏంటంటే, దేవుడికి భయపడిన వాడు ముందెవరి మాట వింటాడు? నాకు భయపడి, యెహోవాకు భయపడి సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకట్లో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి మీ దేవుణ్ణి నమ్ముకోండి. ఇప్పటికైనా వెలుగేది మీ జీవితాలలో? చీకట్లో ఉన్నవాడు త్రోవ తెలియక ఎటు వెళతాడో తెలియదు. అలాగే వాక్యము దేవుడు లేని వారి వారి బ్రతుకులు ఎటు వెళతాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇష్టం, తినడం త్రాగడం తప్పించి వాళ్ళకి ఏ గమ్యం లేదు. సుఖపడడం, సంతోషించడం, ఎంజాయ్ చేయటం, అనుభవించడం తప్ప వాళ్ళకంటూ ఒక గమ్యం, ఒక మార్గం లేదు. అట్టి వారు యెహోవాను నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, ఇదిగో జాగ్రత్తగా వినాలి. అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను నిప్పు కణాలండి. కొరువులంటే అగ్ని కొరువులంటే నిప్పులండి. కణకణ కణకణలాడైపోయి ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా కట్టెలపోయి, ఏ ఇంట్లో చూసినా కట్టెలపోయి, కట్టెలు కణకణ కణకణలాడుతున్నప్పుడు ఆ కొరువులు రాలుతూ ఉంటాయి పొయ్యిలో. అప్పుడప్పుడు గాలికి ఆ కొరువులు లేచి బట్టల మీద పడ్డమో లేదంటే పక్క గడ్డివామ్ మీద పడిందంటే అయిపోయినట్టే. అగ్ని రాజబెట్టి మనుషులు ఏం చేస్తున్నారట? కొరువులను మీ చుట్టూనే పెట్టుకున్నారు. షాకింగ్ న్యూస్ ఇచ్చాడండి. మేలైనను కీడైనను, మేలైనను కీడైనను చేయడని చెప్పుకొని చున్నారే. ఎందుకంటే ఆయన యాక్షన్లోకి దిగటం వీళ్ళు కళ్ళారో చూడలా.
అనుభవించలా, ఇంకా 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 అనుభవంలోకి రాలా. కానీ మనిషికి తెలియకుండానే నీ ఉరుగప్పిన నిప్పులు నీ చుట్టూ నువ్వు పెట్టుకున్నావు. ఎవడైనా కావాలని పెట్టుకుంటాడండి, ఎవడైనా నిప్పులు పెట్టుకుంటాడు, కానీ నువ్వు పెట్టుకుంటున్నావు. విచిత్రం ఏంటంటే తెలియకుండానే పెట్టుకుంటున్నావు. ఏంటా నిప్పులు, మా చుట్టూ ఎక్కడ నిప్పులు ఉన్నాయండి, నిప్పు కనపడితే నీళ్లు పోసి ఆర్పుతాం అని నువ్వు అనుకుంటున్నావు. మనిషి అవిధేయుడై చేసే ప్రతి పాపానికి, ప్రతి దేశము దేవునికి ఎదురు తిరిగి ఘోరమైనటువంటి పాపంలోకి వెళుతుంటే తెలియకుండానే మనిషి తన చుట్టూ నిప్పులు పేర్చుకుంటున్నాడు. కంటిన్యూ చేయండి ఆ మాట. అగ్ని రాజబెట్టి అగ్ని గొరువులను నీ చుట్టూ పెట్టు, మీ చుట్టూ పెట్టుకుని వారులారా, మీరు అగ్ని జ్వాలల్లో నడవలసిందే, మీరు అగ్ని జ్వాలలో నడవలసిందే, అగ్ని మీకు తగలాల్సిందే, అది మీకు కాలాల్సిందే. రాజబెట్టిన అగ్ని కొరువుల్లో నడవండి. ఈ అగ్ని కొరువులు మీ చుట్టూ ఎలా వచ్చే తెలుసా, నా చేతి వలన ఇది మీకు కలుగుతున్నది. నా చేతి వలన మీ చుట్టూ అగ్ని కొరువులు ఉన్నాయి. మన చుట్టూ ఉన్నాయా? ఒక దేశం మరో దేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు ఆ దేశం చుట్టూ ఆయుధాలతో మోహరిస్తుంది. అవి కూడా అగ్ని కొరువులు ఇస్తామండి. బ్రహ్మాస్ క్షిపణి, మన దేశంలో ఉన్న క్షిపణి ఏంటి ఇప్పుడు, అత్యాధునికమైన క్షిపణి బ్రహ్మాస్ క్షిపణి. ఇంకొక భాషలో చెప్పాలంటే అదొక అగ్ని కొరువు. అదేంటి, ఏమంటే క్షిపణి వెళ్తే వచ్చేది ఏంటండి, నీళ్ళ పువ్వులు ఏమైనా రాలుతాయా, నిప్పులు నిప్పులు కక్కుతుంది బ్రహ్మాస్ క్షిపణి, అగ్ని క్షిపణి, అర్జున క్షిపణి, ఇంకా బోఫోర్స్ క్షిపణి, ఏమంటే రష్యా ఈ ఈ ఉక్రెయిన్ మీద వేసే క్షిపణులు ఏంటవి, నిప్పులండి. క్షిపణులు అంటే అగ్ని, అగ్ని కొరువులను నువ్వు పెడతావు ఒక దేశాన్ని ఆక్రమించడానికి. చైనా వాడండి, మనకు తెలియకుండా మన ఇండియా చుట్టూ అగ్ని క్షిపణులు పెట్టాడండి. మన వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో గొప్పవాళ్ళం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. తొందరపడి మన యుద్ధాలకు వెళ్ళకూడదండి, శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. కానీ రెచ్చిపోతున్నారండి, చుట్టూ చుట్టూ అగ్ని కొరువులు. అంటే ఒక దేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నవాడు తన సైన్యాన్ని చుట్టూ మోహరిస్తాడన్నది నిజమైతే దేవుడు మానవ జాతి కనబడడం లేదు తెలియకుండానే వాళ్ళ చుట్టూ నిప్పు కొరువులు వాళ్ళే పెట్టుకుంటేటట్టు చేశాడు. వాళ్ళ చుట్టూ నిప్పు కొరువులు, ఇది నా చేతి వలన జరుగుతుందన్నాడు చూడండి. ఆ మాట చివరి మాట, నా చేతి వలన ఇది మీకు కలుగును. ఏం కలుగును, నా చేతి వలన మీకు కలుగును అన్నాడు. ఏం కలుగును, ఈ విపత్తు, ఈ అగ్ని, ఈ నిప్పు, ఈ కొరువులు మీ చుట్టూ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు, మా చుట్టూ ఏమి లేవు, ఆయన వలన మేలు జరగదు, ఎందుకు అనుకుంటున్నారండి, మీ చుట్టూ ఉన్న కొరువులకు నివురు పట్టుంది, కనబడడం లేదు, అర్థం కావట్లేదు, దాని వలన మా చుట్టూ ఏమి లేవు, ఒట్టి బొగ్గులు ఉన్నాయి అనుకుంటున్నారు. అందుకే ఆయన మేలు చేయుడు కీడు చేయుడు ఏమీ చేయలేడు అంటున్నారు. అపహాసకులు అపహసించు వచ్చి ఈ భూమి అలాగే ఉంది, ఆకాశం అలాగే ఉంది, గ్రహాలు అలాగే ఉన్నాయి, నక్షత్రాలు అలాగే ఉన్నాయి, సమస్తము ఆదిలో ఉన్నట్టుగానే అంతా ఉంది కదా, ఆయన ఏం చేస్తాడు, మీ చుట్టూ పేర్చబడిన ఆ అగ్ని కణాలు నివురు కప్పి ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి సమయం, సందర్భం, కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్, కొన్ని కొన్ని లెక్కలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ నువ్వు ధైర్యం వచ్చింది, ఎందుకు ధైర్యం వచ్చింది, ఎందుకు నీకు ధైర్యం వచ్చింది, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం ఎందుకు ధైర్యం వచ్చింది చూడండి. చివరిగా మాట ఇప్పటం చెప్పి ముగిస్తాను. 8:11 ప్రసంగి గ్రంథం, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి చుట్టూ నిప్పులున్నా ఉన్నాయని తెలుసుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తప్పు చేశాం. ఏమంటే ఒకసారి తప్పు చేశాం, మొదటిసారి తప్పు చేసినప్పుడు గజ 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 వణుకుతూనే చేసిన వాళ్ళు ఉంటారు. ఎందుకో వెంటనే ఎవరికి దొరకలేదు, శిక్ష రాలేదు, అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. రెండోసారి కొంచెం ధైర్యంతో చేస్తాం, రెండోసారి ఎవరికి దొరకలేదు, శిక్ష పడలేదు, ఇక మూడోసారి మనం ఎంత పొగరు ధైర్యంతో చేస్తామండి. ఏ అదే చెప్పాడు, నువ్వు మొదటిసారి తప్పు చేసినప్పుడే శిక్ష వచ్చుంటే బాగుండేది, కానీ దేవుడు కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఆయనకి.
కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని తలంపులు ఉన్నాయి, వెంటనే శిక్ష ఇవ్వలేవు, ఎవ్వడు ఇవ్వలేదు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవడం చూసి ఏం చేస్తారు మనుషుల్లో? భయం పోయింది, మొదట భయం ఉంది, తర్వాత పోయింది భయము విడిచి. ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చేసింది? హృదయపూర్వకం, హృదయపూర్వకం, హృదయపూర్వకం. ఎంత హృదయపూర్వకంగా చేస్తున్నారో, ఎలా మారిపోయారో, ఎంతగా ఎంత కరుడు కట్టారో, ఎంత కఠినమయ్యారో, రేపటి దినం తీసుకుని రండి, అనేక మందిని తీసుకురండి. రేపు అనేక రుజువులతో కొన్ని వీడియోస్తో మీ కళ్ళ ముందు చూపిస్తాను. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ వగుమా తండ్రి, మీ మాటలు ఉన్నతమైనవి నాయన. రాజకీయాల గురించి అవగాహన చేసిన నాయకులు ఉన్నారు, క్రీడారంగం గురించి అవగాహన చేసిన వారు ఉన్నారు, ప్రపంచం గురించి, పర్యావరణం గురించి, ప్రకృతి గురించి సమస్తమును ఈ ప్రపంచానికి తెలిపిన మీడియా ఉంది, కానీ మిమ్మను గూర్చి చెప్పిన మీడియా లేదు నాయన. ఈ ప్రకృతికి, ప్రకృతి కలగడం వెనుక కారణమైన మీ ఉనికి ఏంటో, మీ ప్రవర్తన ఏంటో, మీ కదలికలేంటో, మీ నిర్ణయాలేంటో, అవి అమలు చేస్తున్న తీరు తెన్నులేంటో మనుషులకు చెప్పి అవగాహన కలిగించే వాళ్ళు లేరు. క్రైస్తవుల్లో కూడా అవసరాల కొరకు ఆపద మొక్కులు మొక్కుతున్నారు. అందుకే మీ పిల్లల్ని ప్రాంతంలో నిలబెట్టుకున్నారు, శ్రీను గారిని, సంఘాన్ని, బిడ్డలందరినీ వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు చేసైనా సమాజానికి అవగాహన కల్పించాలని మీ బాధ్యతను వాళ్ళు భుజాన వేసుకున్నారు. మీ పిల్లల కష్టాన్ని దీవించండి, ఆయురారోగ్యాలతో నింపండి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వారు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని సిద్ధపరచండి. మిగిలిన 2 దినాలు కూడా మా కళ్ళ ముందు విజయవంతంగా నడిపించమని, నాకంటే ముందుగా వాక్యం చెప్పిన తమ్ముడిని జ్ఞాపకం చేసుకోమని, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.